నంది మండలం ప్రజలకు కమలాపురం నియోజకవర్గానికి చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. పక్కనే ఇక్కడికి చాలా దగ్గరలో యాదవ గ్రామం ఈరోజు పొద్దున పోవడం జరిగింది. అక్కడ ఒక యాదవ బిడ్డ శ్రీనివాస్ యాదవ్ అనే బిడ్డను ఇటీవల కాలంలోనే ఒక వారం క్రిందం హత్య, దారుణంగా హత్య చేశారు. చేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి అక్కడ కొంచెం పట్టా భూమి ఉంది. పక్కనే పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పెద్ద మనుషులకి ఈ భూమి కావాలి కాబట్టి ఎంఆర్ఓ దగ్గర నుంచి అంతా మేనేజ్ చేసుకుని ఆఖరికి పోలీసులను కూడా వాళ్ళ గుప్పెట్లో ఉంచుకుని వాళ్లకు సహాయం చేసేటట్టు స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరితో సన్నిహిత సంబంధాలున్న పెద్ద మనుషులు. కొద్ది సంవత్సరాల క్రితం శ్రీనివాస్ యాదవ్ తమ్ముడిని ఇలాగే ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్ గా చిత్రీకరించి ఆ అబ్బాయిని పొట్టన పెట్టుకున్నారు. వారం రోజుల క్రితం అదే భూమి కోసం శ్రీనివాస్ యాదవ్ ని సొంత పొలంలోనే ఆయన పొలంలోనే పనిచేస్తుండగా రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు. ఇది పోలీసుల ప్రమేయంతో జరిగింది అని స్థానికులందరూ ఆరోపిస్తే స్థానికంగా ఉన్న సీఐని సస్పెండ్ చేశారు, ఎస్ఐని సస్పెండ్ చేశారు. కానీ విచిత్రం ఏమిటి అంటే ఆ కుటుంబము ఎవరినైతే దోషులుగా చూపుతుందో, మా బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారో, ఎవరైతే వాళ్ళని ఏళ్ల తరబడిగా హింసిస్తున్నారో, వాళ్ళ భూమి గుంజుకుంటాము అని నానా రకాలుగా బెదిరిస్తున్నారో, చిన్న కొడుకుని ఈ కొడుకుని ఎవరైతే పొట్టన పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు మాత్రం కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చలేదు. ఇప్పటికీ యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారు. ఎందుకు అంటే పెద్ద మనుషులట, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారికి సన్నిహితులట, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి సన్నిహితులట. నాకు తెలియక అడుగుతాను, ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారిని, ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని ఎవరు ఎన్నుకున్నారు? ఎవరు ఓట్లేస్తే ఎమ్మెల్యే ఎంపీ అయ్యారు? అధికారం ఇచ్చింది ఎవరు? ప్రజలు. ఏ ప్రజలు? ఆ శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే చచ్చిపోయాడో ఆ కుటుంబం కూడా ఓట్లేస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. ఈరోజు ఓట్లేసిన వాళ్ళు అన్న కృతజ్ఞత లేదు. భూమి కావాలనుకున్న వాళ్ళు సన్నిహితులట, పెద్ద మనుషులట, వాళ్ళకు సాయం చేయబోయి వీళ్ళను హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. ఆఖరికి ఆ పెద్ద ఆయనైతే, నా ఇద్దరి కొడుకుల్ని ఈ భూమి కోసం పోగొట్టుకున్నానమ్మా, రమ్మనండి తల్లి, నా భూమి రాసిచ్చేస్తాను, నా కొడుకులను నాకు ఇయ్యండమ్మా, నాకు భూమి వద్దు, నాకు జీవితం వద్దు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా భూమి పోయినా పర్వాలేదు, నా కొడుకుల్ని ఇయ్యండమ్మా, హత్య చేసిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు అని బోరు బోరుమని ఏడుస్తున్నా. ఇది స్థానికంగా ఇక్కడ మీ మండలంలో, మీ పక్కనున్న గ్రామంలో జరిగిన విషయం. ఇక మీ వాళ్ళ మీకే
ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సంగతి ఏమిటి? ఎక్కడ చూసినా ఇందాక అన్నట్టు ఈ చంద్ర అన్నట్టు ఎక్కడ చూసినా వైను మైను, ఎక్కడ చూసినా శాండు ల్యాండు. ఈ మాఫియాలు, ఈ గుండాయిసము, ఈ హత్య రాజకీయాలు తప్పితే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రోత్సహిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అడుగైనా ముందుకు తీసుకువెళ్లారా అంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆయన కళ, ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ రావాలి అని రాజశేఖర రెడ్డి గారు ఎంత తప్పించారో జగన్మోహన్ రెడ్డి గారు దానిని శంకుస్థాపన చేసే ప్రాజెక్టుగా తయారు చేశాడు. ఆయన కడపకు వచ్చినప్పుడల్లా శంకుస్థాపన చేస్తాడు, వెళ్లిపోతాడు, మళ్లీ వస్తాడు, మళ్లీ శంకుస్థాపన భూమి పూజ చేస్తారు, వెళ్లిపోతారు. ఆఖరికి అది శంకుస్థాపనలు భూమి పూజ వేసే ప్రాజెక్టుగా తయారైంది. ఏం ఉద్ధరించినట్టు? స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే స్పెషల్ స్టేటస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. మనకు ఏ ప్రాజెక్టు ఇవ్వకపోయినా, రాజధాని కట్టకపోయినా, మనకు బుడ్డలకు ఉద్యోగాలు రాకపోయినా, ఏ ఇండస్ట్రీలు రాకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం బీజేపీతో ఆయనకున్న పొత్తు అవసరం తప్పితే, స్వప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టు పెట్టాడు తప్పితే, ఒక్కసారంటే ఒక్కసారైనా స్థానికంగా మీ గురించైనా, రాష్ట్రంలో ఎన్నుకున్న ప్రజల గురించైనా ఒక్కసారైనా ఆలోచించారా? రైతుల కోసం 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్ అన్నగారు. రైతన్న వాడు నష్టానికి అమ్ముకోకూడదు, లాభమే పొందాలి తప్పితే అప్పులు పావులు అవ్వకూడదు అన్నారు. ఈరోజు రైతు పరిస్థితి ఏమిటి? అసలు అప్పు లేని రైతు ఉన్నాడా? ఏమన్నా అప్పు లేని రైతు ఎవరన్నా ఉంటే చేయొద్దండి అన్నా. అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా? ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. ఉద్యోగాలు చూద్దామా అంటే 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ 5 సంవత్సరాలు అయింది. కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు, ఆఖరున ఇప్పుడు నిద్రలేశారు. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 23,000 మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 6,000 దగా డిఎస్సీ వేశారు. ఈ 2 నెలల్లో ఎగ్జామ్లు, నోటిఫికేషన్లు అన్ని ప్రక్రియ అయిపోతాయట. అయిపోతాయా? ఉద్యోగాలు వస్తాయా? అది అయ్యేదా సచ్చేదా? ఒక్క వర్గానైనా పట్టించుకున్నారా? బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులేమో పాపం లాభాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇక మిగిలిన వాళ్ళనైతే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు పక్క నుండి హత్య చేపిస్తున్నారు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. పక్కనే ఉంది వివేకానంద రెడ్డి బిడ్డ సునీత, డాక్టర్ సునీత. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన తన అధికారాన్ని అడ్డువేసి హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు చెప్పి అక్యూజ్డ్ వీళ్ళు అని చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కంచవేసి అధికారాన్ని అడ్డువేసి ఈ రోజు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు. 5 సంవత్సరాలు హత్య చేసిన వాళ్ళను సిబిఐ వీళ్ళు అక్యూజ్డ్ అని చెప్తున్నా ప్రతి విషయంలోనూ వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలను వీళ్ళు కాపాడటం ఒకెత్తైతే ఈ రోజు మళ్లీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అక్యూజ్డ్ అని చూపిస్తున్న ఆ అవినాష్ రెడ్డికే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇది అహంకారం కాకపోతే ఇక ఏమనాలి? ఇది హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కాకపోతే దీన్ని ఏమనాలి? హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ అదే పనిగా ఆధారాలతో అక్యూజ్డ్ అని, నిందితులు అని చేర్చిన వాళ్ళకే మళ్లీ టికెట్ ఇస్తే అంటే హంతకులే, హత్య చేయించిన వాళ్ళే మళ్లీ అధికారంలోకి రావాలి, అధికారం వాడుకొని మళ్లీ వాళ్ళు జైలుకు వెళ్లకూడదు, ఇలాంటి హత్య చేసిన వాళ్ళు మళ్లీ చట్టసభలకు వెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టే కదా. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది అంటే ఎందుకు చేసింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు
రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడుతాను అని చెప్పిన వాడు, నేను జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డి గారి వారసుని అని చెప్పుకున్నవాడు, ఇచ్చిన ప్రతి మాట తప్పాడు, వాగ్దానం చేసిన ప్రతి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కాడు, ప్రత్యేక హోదాను రాజధానిని తాకట్టు పెట్టాడు, ఇవన్నీ సరిపోవన్నట్టు హత్య రాజకీయాలు. హత్య చేసిన వాళ్ళనే ఈరోజు మళ్ళీ ఎంపీ టికెట్లు ఇచ్చి వాళ్ళనే గెలిపించాలనుకుంటున్నాడు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నా. సొంత చిన్నాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారు రామునికి లక్ష్మణుడు ఎలాగో, రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి అలాగా అన్ని విషయాలలో అండగా నిలబడ్డాడు. ఏ అవసరం వచ్చినా వివేకానందరెడ్డి పలికాడు. ఒక్క రాజశేఖర రెడ్డి గారికే కాదన్నా, ఈ స్థలంలో ఈ కడప జిల్లాలో ఏ ఊరు నుంచి వచ్చినా ఎవరు వచ్చినా అయ్యా నాకు ప్రాబ్లం ఉంది, నాకు సమస్య ఉంది అంటే వివేకానందరెడ్డి గారు ఆయన బండిలోనే వాళ్ళను కూర్చోబెట్టుకుని ఆఫీసర్ వరకు తీసుకువెళ్లి ఆఫీసర్ తో మాట్లాడి వాళ్ళ సమస్య అక్కడికక్కడ పరిష్కరించేవాడు వివేకానందరెడ్డి. అంత మంచి మనిషిని అవినాష్ రెడ్డి ఆయన కుటుంబం పొట్టను పెట్టుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు బయట తిరుగుతుంటే మరి రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు కడుపు మన్నదా? ఆలోచన చేయండి. కాపాడడం ఒక ఎత్తు అయితే మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళనే గెలిపించాలట, మళ్ళీ వాళ్ళు చట్టసభలకు వెళ్లాలట, వాళ్ళ అధికారాన్ని వాడుకుని మళ్ళీ వాళ్ళు బయట యథేచ్ఛగా తిరగాలట. ఇది జరగకూడదనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. అన్నా, అమ్మా, అక్క, మీరే నిర్ణేతలు. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. మీ అందరూ ఆలోచన చేసి బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఈ పోరాటం జరుగుతున్నది ఎవరికో తెలుసా? ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు ఇంకొక వైపు ఉన్నారు. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ మిమ్మల్ని మీరు గెలిపించి మీకు సేవ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఒక హంతకుణ్ణి గెలిపించి మీకు సేవ చేస్తాడు అని మీరు అనుకుంటున్నారో, నిర్ణేతలు మీరే. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపించండి. నేను మాటిస్తున్నాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు మాటిస్తున్నాను. మీరు ఎంపీగా నన్ను గెలిపించండి, మీ బిడ్డనైతా రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బాధ్యతను నా మీద వేసుకుంటా, మీ బంధువునైతా, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతా, మీరు ఏ అవసరం ఉంది అని నా దగ్గరికి వచ్చినా మీకు సంపూర్ణ సహాయం చేస్తా. మీరు గెలిపించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మళ్ళీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారు, నమ్మకంగా మీకు సేవ చేస్తాను అని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తుంది. అలాగే కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్ కు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఐ తరఫున చంద్రన్న పోటీ చేస్తున్నాడు, మీకు అందుబాటులో ఉంటాడు. సిపిఐ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, మీరు ఆశీర్వదించండి. మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాం, మీ సేవ చేస్తాం. ఈ భాగ్యం మాకు దయచేయాలని మరొకసారి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి ప్రార్థిస్తుంది.